Hi friends, welcome back to my channel. Sahithi Vandilu, Sahithi Vandilu Swagatham, Nenu Sahithi. Iroju nenu bread omelette chestunnanandi. Ee bread omelette ni chaala easy ga tondaraga chesukochandi. Evening snack ga gaani morning breakfast lo kuda teesukochu. Pillalu mari mari ishtanga tintaru, anta baaguntundi. Video chuse mundu modati sariga na channel chustunna varu ippude na channel subscribe cheyandi, alage pakkana unna bell icon kuda click cheyandi. ఇలా చేయడం వల్ల నేను చేసే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మరి ఈ బ్రెడ్ ఆమ్లెట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం పదండి. నేను దీనికోసం 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నానండి. తర్వాత 5x సన్నగా తరిగిన ఒక టమాటో, సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, 1 కప్పు ఆనియన్స్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ధనియాల పొడి 1 స్పూను, కారం పొడి 1 స్పూను, బటర్ 2 టేబుల్ స్పూన్, తర్వాత పెప్పర్ పౌడర్ కూడా తీసుకున్నాను, తర్వాత కొద్దిగా పసుపు కలర్ కోసం, తగినంత ఉప్పు. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కి బ్యాటర్ ప్రిపేర్ చేద్దామండి. మిక్స్ పగలగొట్టి బౌల్లోకి వేస్తున్నానండి. ఇప్పుడు విస్కర్తో దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసుకుందాము. 1 కప్పు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, 2 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు సన్నగా కట్ చేసుకోండి, పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పావు కప్పు సన్నగా కట్ చేసుకున్న టమాటో, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ కారం పొడి, చిటికెడు పసుపు జస్ట్ కలర్ కోసం అండి, 1/2 స్పూన్ మిరియాల పొడి, తర్వాత రుచికి తగినంత ఉప్పు. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసిపోయేలా మిక్స్ చేయడం అయిపోయిందండి. ఈ బ్రెడ్ పీసెస్ ని 2 వైపులా బటర్తో రోస్ట్ చేసుకోవాలండి. మీరు దీనికి నెయ్యి అయినా వాడవచ్చు. ఇప్పుడు బటర్ వేసుకొని కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత బ్రెడ్ని 2 వైపులా కాల్చుకుందాము. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. కొంచెం పైన కూడా వేస్తున్నాను. ఇలా చేయడం వల్ల బ్రెడ్ ఆమ్లెట్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా వేయించుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆమ్లెట్ వేసుకుందాము. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఇట్లా గరిటెతో వేసుకుంటే చల్లిపోకుండా బాగా వస్తుంది కాబట్టి దీంతో వేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుందాము. అంచులు పలచగా వేసుకోవాలండి, తిప్పుకోవడానికి బాగుంటుంది. మందంగా వేసుకుంటే విరిగిపోతుంది. ఇప్పుడు వెంటనే ఇట్లా బ్రెడ్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి ఇలా తిరిగేసి ఇలా ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే 2 వైపులా బాగా మసాలా పట్టుకుంటుంది. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సైడ్స్ ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా కవర్ చేయాలి.
ఇట్లా ప్రెస్ చేసినామంటే బయటికి పోకుండా ఉంటుంది సైడ్స్ అంతా. షేప్ ఇలాగే రావాలని ఏం లేదండి, ఎట్లయినా ఇరిగిపోతుంది తినేటప్పుడు కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఫ్లిప్ చేద్దాం ఇప్పుడు. ఇలా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకుందాము. తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. రెడీ అయిపోయింది బ్రెడ్ ఆమ్లెట్. చూసారా బ్రెడ్ ఆమ్లెట్ ఎంత బాగా వచ్చిందా. ఇంట్లో వాళ్ళందరికీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గా కానీ ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేసి ఇవ్వచ్చు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు వెయిట్ చేస్తున్నారండి. టేస్టింగ్ టైం. చాలా చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికి పెట్టండి. అయితే మీ ఎక్స్పీరియన్స్ నాతో ఒకసారి షేర్ చేయండి. వీడియో చూసారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.